రాయకల్ మండల కేంద్రంలో శుక్రవారం మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. आपके साथ माइनॉरिटी साथ बड़े लोग बुजुर्ग लोग बहुत है साथ हम लोग 2014 में कैसा मिलके काम करेगी सुबजे ने मिलके काम करके आपको जलील साहब इस्माइल साहब राज मोहम्मद साहब शुगर साहब बाशु साहब आते ना एक के पीछे और मुनीर साहब ముర్షా సాబ్ అఖిల్ సాబ్ సజ్జో సాబ్ నయీమ్ సాబ్ ఉస్మాన్ సాబ్ ముఖీ సాబ్ జావేద్ సాబ్ యూనుస్ సాబ్ సల్మాన్ సాబ్ రాజేందర్ సాబ్ రౌఫ్ సాబ్ పర్వేజ్ సాబ్ ఇలియాస్ సాబ్ షుకుర్ సాబ్ ఫారూక్ సాబ్ తీన్ సాబ్ ముజకిర్ సాబ్ తైరిఫ్ సాబ్ జాకిర్ సాబ్ అల్లు సాబ్ అజ్మల్ సాబ్ ఆమిర్ సాబ్ ఎగ్జానీ సాబ్ జాకిర్ సాబ్ సలాం సాబ్ అలాగే MFI యూత్ సోహెల్ సాబ్ షాకిర్ సాబ్ సాబ్ మాజో సాబ్ అయ్యూబ్ సాబ్ ఫర్హాన్ సాబ్ అతిక్ సాబ్ మాఫీ చారు నామ్ నీ బోలేతో ఆయ్యే సమయ వహీ సాబ్ రఫీ సాబ్ వెల్డింగ్ జీవన నాయకత్వం జీవన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి అందరికి రెడీ ఉన్నాయి భోజనాలు ఇక్కడ ఏ చిక్కి జై ఆదివాసీ జై జీవన్ జై జీవన్ జీవన్ రెడ్డి నాయకత్వం ఆసిఫ్ రాకేష్ ధనంజయ్ మల్లేష్ సల్మాన్ తిరుపతి వినయ్ అదేవిధంగా శేఖర్ అందరూ అనుభవం అదేవిధంగా వంశీ అన్న యూత్ ఆధ్వర్యంలో పట రేగుంట వంశీ ఆధ్వర్యంలో సుమారు పెద్ద మొత్తంలో మరి జీవన గారికి మద్దతు కావాలని ఆలోచనతో వారు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. చేరి మరి జీవన గారికి మద్దతు ఇవ్వడానికి మరి భారీ మెజార్టీ సాధించడానికి చేయడం నిజంగా సంతోషదాయకం. మరి వారి మద్దతు చాలా అవసరం మాకు. వారిని కాంగ్రెస్ పార్టీలో మీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మ కొంచెం పక్క తెరగ అమ్మ వేసుకున్నారు వేసుకున్నారు పక్క తిరగండి వేసుకున్న వాళ్ళు కొంచెం పక్క తిరగండి ఉన్నారు ఉన్నారు ఎటువకున్నారు అమ్మా కొంచెం
శ్రీకర్ కొంచెం వేసుకున్నాక నేను ఏం కాదు మంచి ఎలక్షన్ దాకా మంచి అందరు కొంచెం సహకరించాలి ఫోటో కొరకు. ఒక 5,000 ఓట్లు కనుక తెచ్చుకోగలిగినట్టయితే రేపటి ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అది రాయకల్ పట్టణంతో ఏదైతుందో ఆ విజయం సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నవ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే టిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని చెప్పని యావత్ తెలంగాణ గార్పంత టిఆర్ఎస్ కొట్టింది. కరీంనగర్ జిల్లామే 13 సీట్ అయితే 12 సీట్ టిఆర్ఎస్ వాళ్ళు లే లియే, సిర్ఫ్ ఏక్ అప్నా సీట్ బచ్ గయే సబ్, ఏక్ అప్నా సీట్ వో ఆప్కి మెహర్బానీ ఔర్ ఆప్కి కోషిష్ కి వజహ సే బోల్ రహా హూం, ఆప్కి కోషిష్ కి వజహ సే. వైసే నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ కిధర్ దేఖో, పూరా 4 జిల్లే మే సిర్ఫ్ 3 సీట్ జీతే గే, ఉస్మే జగితా లేకే సార్. అభివృద్ధి అయినా సమస్య ఉన్నాయి ఏం చెప్పని చెప్పినా లేదన్నా, అయినా కానీ నాకున్నటువంటి ఒక అవగాహనతో చెప్పంటున్నా, నాకు అందుబాటులో ఉన్నటువంటి కొంత మేరకు నిధులు రాయకల్ ప్రాధాన్యతతో రాయకల్ ప్రాధాన్యతతో చెప్పంటున్నా, నేను శాసనసభ్యుడే గెలవడం లోపల ఏ రాయకల్ మండలం ప్రధాన పాత్ర పోషించిందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఉన్నా కానీ రాయకల్ మండలానికే ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక భావనతోని ఇలా వంతెన మంజూరు చెప్పి వాస్తవం ఉండగా చెప్పాడు. ఇది నేను అనేది కాదు, ఇది స్వయంగా కేసీఆర్ గారే శాసనసభ వేదికగా జీవన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు నేను జగిత్యాల నియోజకవర్గంలో బోర్నపల్లి వద్ద మంజూరు చేసిన వంతెన చెప్పింది. మొన్న కేటీఆర్ గారు కూడా ఏదైతే ఉందో 4 మాసాల క్రితం జగిత్యాలకు వచ్చినప్పుడు అది ఎంపీ గారు కూడా పక్కనే ఉండి మళ్ళీ జీవన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు మళ్ళీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి బోర్నపల్లి వద్ద వంతెన మంజూరు చేసిన మేము అని చెప్పని చెప్పుకున్నాం నిజామాబాద్. ఇవాళ టిఆర్ఎస్ ఏదైతుందో బోర్నపల్లి వంతెన మేము మంజూరు చేసినా, మేము మంజూరు చేసిన వాటికి ఎవడు జవాబు చెప్పాలని చెప్పంటున్నా. ఆ సమస్యను ఎవరు లేవనెత్తిం, ఆ సమస్యను ఎవరు లేవనెత్తిం అదే నేను చెప్పిన హాజరు ఉండగానే చెప్పంటున్నా. మా దరిపిడి మాధవ్ గారు కూడా అలాంటి సమావేశంలో ఉండి అంటే పని చేయడానికి కొరకు ఏదైతే ఉందో కొంత అవగాహన ఆలోచన కూడా ప్రధానమని చెప్పి చెప్పడానికి నేను పేర్కొంటున్నాను. రాయకల్ మండల కేంద్రం కావడంతో మనం పోయిన అంటే ఈ సంవత్సరం పెద్ద అంత సమస్య ఈ సంవత్సరం వచ్చింది, గత సంవత్సరం కూడా ముందు సంవత్సరం కూడా త్రాగునీటికి తీవ్ర ఎద్దడి వచ్చింది ఇక్కడ రాయకల్లో. ఏ పరిస్థితుల్లో కూడా రాయకల్లో త్రాగునీటి ఎద్దడి సమస్య రాకూడదు అని రాయకల్ గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించడానికి నేను 2 బావులు తవ్వించిన, 2 బావులు తవ్వించిన అని చెప్పంటులే. ఒకటి ఇందిరానగర్ కాలనీలు తవ్వి వినియోగంలోకి తెచ్చిన 3 సంవత్సరాల క్రితం నుండి, మొన్ననైతే మన చెరుకట్ట కింద అని చెప్పిన చెరుకట్ట కింద బావి తవ్వి బాబా ధరంపురి వార్డు మెంబర్ ఏదైతే ఉందో ఆయన భూమి ఇచ్చింది ధరంపురి అని ఇవ్వడంతో అర్జెంటుగా బావి తవ్వి రాయకల్ గ్రామానికి త్రాగునీటి ఇద్దరిని నివారింపజేస్తానని ప్రయత్నం చేసిన మాట నిజమా కాదే? ఎవరు అడుగుతూ చెప్పడానికి అని చెప్పాడు ఏమేమి ఎమ్మెల్యే చేసినా చెప్పంటే, అరే నాయన మాకు ఆపత్తిలో త్రాగడానికి ఇంకో నీళ్లు తాగిచ్చిండు, 2 బావులు తవ్విచ్చిండు, మాకు అండగా నిలిచిండు ఇంకో మా ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడానికి ఇంతగా నీకు ఏం ఉదాహరణ కావాలని చెప్పంటున్నాను.
కార్మిక సోదరులు అని చెప్పంటారు. పోయిన ఎన్నికల్లో మాకు తెలంగాణ రావాలి టీఆర్ఎస్ పార్టీ, అందరూ భార్యలకు తల్లులకు చుట్టపోనికి పక్కోనికి వాళ్ళని చెప్తే ఇన్నోడు ఇన్నోడు అందరు ఫోన్ చేసి చెప్పిండ్రే చేయాలి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకుంటారు అని చెప్పాను. 10 లక్షల మంది అంటే నెల ఒక 10,000 నుండి 15,000 రూపాయలతో ఇంటికి పంపిస్తాడే. 10,000 పంపిస్తే ఎంతైతే 10 లక్షలు ఇంటూ 10,000 నెలకు 1,000 కోట్లు అయితే మన ఇండియాకు అనేక పైసా. నెలకు 1,000 కోట్లు అంటే సంవత్సరానికి 12 మాసాలకు 12,000 కోట్లు. ఇలా గల్ఫ్ లో ఉపాధి పొందుతూ స్వదేశానికి సంవత్సరానికి 12,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఏదైతే ఉందో వాళ్ళు సమకూరుస్తారు. సయ్యని సార్ 12,000 కరోడ్ పెట్రోల్ ఖరీద రే, డీజిల్ ఖరీద రే, ఈ 12,000 కరోడ్ ఏ మర్కజ్ హుకుమత్ని కాంపారే. ఈ 12,000 కోట్లు ఏం చేస్తున్నాం మనం? సందుగులు పెట్టి దాచిపెడతలేం కదా. ఈ 12,000 కోట్లు ఏదో పెట్టుబడి పెడతాం, పిల్లల చదువులకో పిల్లల బట్టలకో ఇంత ఎక్కువ తక్కువంటే ఓ 10 గుంటల భూమి కొందామనో ఓ ఇల్లు కడదామని చెప్పాను అని. ఎందుకంటున్నా అంటే ఈ 12,000 కోట్లు ఏదో ఒక రకంగా ఇక్కడ పెట్టుబడి ఉపయోగపడుతుంది. అంటే 10% దాని మీద అమ్మక పన్ను వచ్చినా కానీ అలా దేశంగా దేశం చచ్చిపోయిండబ్బా. రామాజీపేట అంటే చచ్చిపోయిండు, కుమ్మరిపల్లి యాదవులు అంటే చచ్చిపోయిండు. మన రాయకర్ మండలం నాకు తెలిసి ఎదుగుతుందో ఒక 50 మంది 4 ఏళ్ళలో 50 మంది దేశం కానీ దేశంలో ఏదైతుందో చనిపోయిందని చెప్పి అంటారు. వాళ్ళు ఆది కూడా ఒక్క రూపాయి సౌదీ యాక్సిడెంట్ బాబు కుంటు కూడా కట్టబెట్టుకుని నడుతుండు. ఆయన గారు ఉపాధి చూపెట్టే బాధ్యత ప్రభుత్వం ఉంటుందా ఉండేది? ఇవాళ ఏదైతుందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇవాళ తెలంగాణ వస్తే తెలంగాణ బిడ్డ ఇవాళ ఆయనకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పని 5 లక్షలు ఇస్తామని చెప్పని చెప్పింది అన్న. 5 లక్షలు కదా 5 రూపాయలు ఇవ్వలేదు చెప్పి అంటున్నా. ఉన్నోకి జకింది ఇల్వాయ్ ఇన్షాల్లా కల్కెదీన్ కాంగ్రెస్ హుకుమత్ తాతయ్యి ఆప్లోంకు ఈ 4 సంవత్సరాలలో మీరు గల్ఫ్ లో ఎంతమంది చనిపోయినరో అంతమందికి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందింపజేసి ఆదుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పొచ్చినని చెప్పండి. వాళ్ళు చెప్పొచ్చిన ఎవరు చనిపోవాలని కోరుకోరు, కానీ చనిపోయిన కుటుంబానికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పండి. మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు నేను ఏదైతే దుబాయ్ వచ్చినాక అప్పకూడగా వీళ్ళంతా చేస్తున్నారా అని చెప్పని ఆమె నిజామాబాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందమ్మ. 5 లక్షలు కాదు కానీ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఫైల్ సర్క్యులేషన్ ఉందట. 4 ఏళ్ళకెళ్ళి ఫైల్ ఉదయం ఈదయ ఫిర్రాయి కదా సార్, చాలా సాల్సే క్యా సార్ చాలా సాధ ఫైల్ ఫిర్ సార్ తుమారా ఘర్ బనానికి వస్తే 400 కరోడ్సే ఏ సాల్ కి అందరు బంద్ చేస్తాం. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఏదైతుందో ప్రగతి భవన్ 400 కోట్లతో ఏదైతుందో సంవత్సరం లోపల ఇల్లు నిర్మాణం అయిపోతుంది. ఇళ్ళ ఓతో బాత్రూమ్ కు బ్లడ్ ప్రూఫ్ పెట్టించుకుంటాను. కనుక గల్ఫ్ కార్మికుని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో 4 సంవత్సరాలు ఫైల్ సర్క్యులేషన్ ఉందట, అటు ఇటు తిరుగుతుందట. ఏమే తమాషా ఇది? ఇందుకైనా తెలంగాణ ఇందుకైనా అడుగుతున్నా నేను. ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సిన కార్యక్రమాలు అని చెప్పంటున్నా. ప్రజలు చేరవేసినటువంటి